లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. పదేళ్లు అధికారంలోకి దూరమైన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా కేంద్రంలో బాగా వేయాలని వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలపై నజర్ వేశారు కాంగ్రెస్ పెద్దలు. తాజాగా వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సీఎం రేవంత్ సహా మొత్తం 25 మందికి చోటు కల్పించింది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. ఇప్పటికే తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ మెజారిటీ లోక్సభ స్థానాలపై గురిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ముందుండి పార్టీ నడిపించిన రేవంత్కే లోక్సభ బాధ్యతలు అప్పగించింది.